హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి బీరకాయ తొక్కల అట్టు ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ బీరకాయ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ కప్తోని బీరకాయ తొక్కల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పుని తీసుకోవాలి. సేమ్ అదే గ్లాస్తోని బియ్యాన్ని కొల్చుకోవాలి. గ్లాస్ మినపప్పుకి గ్లాసున్నర రైస్ని యాడ్ చేయాలి. బియ్యాన్ని యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, మంచిగా మెజర్మెంట్స్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్ని యాడ్ చేయండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా సోక్ అవ్వాలి. ఫుల్గా మొత్తంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 3 గంటల పాటు అలానే రెస్ట్ ఉంచాలి. మూడు గంటలు అయిపోయిందండి, చూస్తున్నారు కదా, చాలా మంచిగా నానిపోయింది. మినపప్పు, బియ్యం, ఇంకా బీరకాయ తొక్కలు కూడా నానిపోయాయి. ఇప్పుడు ఆ వాటర్ని అంతా తీసేసి ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్ని. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని కొంచెం నీళ్ళని యాడ్ చేసి క్యాప్ పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. మనం డైలీ అట్లు పిండిని ఎలా రుబ్బుతామో సేమ్ అలానే ఈ పిండిని కూడా సేమ్ ప్రాసెస్లోని సేమ్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉంచుకొని ఒక బౌల్లోని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా మంచిగా లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అలానే మిగిలిన మిశ్రమాన్ని కూడా కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని కూడా మిక్సీ వేసుకొని ఆ రుబ్బుని ఒక బౌల్లోని యాడ్ చేసుకోవాలి. రుబ్బు లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మనకు దోశ కూడా లైట్ గ్రీన్ కలర్లో క్రిస్పీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రుబ్బుని మనం 3 గంటల పాటు అలానే వదిలేయాలి. మూడు గంటలు అయిపోయిందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసేసరికి చూస్తున్నారా, చాలా మంచిగా ఉబ్బింది రుబ్బు. బబుల్స్ కూడా వస్తున్నాయి. ఇలా కానీ మీకు కన్సిస్టెన్సీ వస్తే మీ దోశ క్రిస్పీగా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ని వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. స్టవ్ పై ఒక తవ్వ పెట్టి దోశలాగా వేసుకోవాలి. తవ్వ వేడైన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని దోశ పైన వేసుకుంటున్నాను. దోశ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించి ఇటువైపు కొని మనం ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కలర్ ఎంత బాగుందో, లైట్ గ్రీన్ కలర్ అన్నమాట. ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్ దోశలు అన్నమాట ఇవి.
ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బీరకాయ తొక్కలట్టు రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.